సో టైప్స్ ఆఫ్ కంబషన్ జాంబు తీసుకుంటే మూడు రకాలు ఉంటాయమ్మా. ఒకటి క్యాన్ టైప్, ఫస్ట్ ఏంటి క్యాన్ టైప్, క్యాన్ టైప్ అన్న ట్యూబులర్ టైప్ అన్న ఒకటే, దాన్ని క్యాన్ టైప్ కంబస్టర్ ఆర్ ట్యూబులర్ కంబస్టర్ అంటారు. సెకండ్ ఏంటంటే యాన్యులర్ కంబస్టర్, యాన్యులర్ కంబస్టర్స్. ఈ థర్డ్ వన్ వచ్చేసి అంటే క్యాన్ యాన్యులర్ కంబస్టర్ అంటారు, దాన్ని ట్యూబులర్ యాన్యులర్ కంబస్టర్ అంటారు. ఏం లేదమ్మా, ఫస్ట్ది క్యాన్ టైప్ అన్న ట్యూబులర్ టైప్ అన్న ఒకటే, సెకండ్ అది యాన్యులర్ టైప్. ఈ థర్డ్ టైప్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ, కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ అంటే ఏంటి, క్యాన్ చూడండి ఇక్కడ క్యాన్ ఉంది కింద, సెకండ్ ఏంటి యాన్యులర్, యాన్యులర్ ఉంది అంటే క్యాన్ యాన్యులర్ కలిపిన టైప్ క్యాన్ యాన్యులర్ కంబస్టర్ అంటారు. సో దీన్ని క్యాన్ బదులు కొన్నిసార్లు ఏమంటారంటే, క్యాన్ పేరు ఏంటి ట్యూబులర్ కాబట్టి దీన్ని ట్యూబులర్ యాన్యులర్ కంబస్టర్ అని కూడా పిలుస్తారు, రైట్. సో దీనిలో తీసుకుంటే ఇందులో ద ట్యూబులర్ కంబస్టన్ చాంబర్ టైప్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యూబ్స్ అరౌండ్ ద టర్బైన్ షాఫ్ట్. కదా ఇందులో ఉంటే నంబర్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యూబ్స్ ఉంటాయమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూబ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కేసింగ్ అండ్ లైనర్, చెప్పాను ఇందాక పైన ఇమేజ్. సో ఒక కేసింగ్, కేసింగ్ తర్వాత లైనర్, చెప్పాను లైనర్స్ అంటే రకాల లైన్స్ ఎలా ఉన్నాయి, లైనర్స్ ఇది కేసింగ్, మధ్యలో ఉండేది యాన్యులర్స్ అన్నారు, యాన్యులర్ అన్నారు. సో అలా ఉంటాయని చెప్తున్నాడు. సేమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూబ్ కన్సిస్ట్ చెప్పాను కదా, దిస్ టైప్ ఆఫ్ కంబస్టన్ ఈజీ టు ఫ్యాబ్రికేట్ బట్ ద వెయిట్ ఈస్ రిలేటివ్లీ హై. అంటే నంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏంటంటే వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో గుర్తుపెట్టుకున్నాము, ఎగ్జామ్ లో వాడు ఓన్లీ టైప్స్ అడిగాడు అనుకోండి ఒకలా రాస్తారు, నాతో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద కంబస్టన్ చాంబర్ అంటే ఒకలా రాస్తారు, నాతో రిక్వైర్మెంట్స్ ఆఫ్ కంబస్టన్ చాంబర్ అంటే ఒకలా రాస్తారు. ఇక్కడ టైప్స్ అన్నాడు కాబట్టి ఒక టైప్స్ అడిగేసి మార్క్స్ బట్టి ఆన్సర్ రాయాలి. సో వాడు 8 మార్క్స్ అన్నాడు అనుకోండి, పైన చెప్పాను కదా ఫిగర్, ఆ ఇమేజ్ నీట్ గా వేసేసి, ఓకే ఆ ఇమేజ్ నీట్ గా వేసి ఏం చేయాలి, నీట్ కి టైప్స్ కూడా రాసేయాలి. వాడు ఓన్లీ టైప్స్ అడిగినా సరే ఇమేజ్ వేసి రాయాలి, ఓన్లీ కాంపౌండ్స్ అడిగినా సరే అటు ఫిగర్ వేసి ఓన్లీ ఫాస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ రిక్వైర్మెంట్స్ అంటే రిక్వైర్మెంట్స్ రాస్తారు అంటే మార్క్స్ బట్టి ఆన్సర్ రాయాలి. ఓకేనా, టైప్స్ మాత్రం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ మెయిన్ ఫిగర్ వేయాలి, టైప్స్ అడిగితే ఆ మెయిన్ ఫిగర్ వేసి ఈ టైప్స్ గురించి జస్ట్ అలా రాస్తారు. ఓకేనా, అంటే నంబర్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, పేర్లో ఉంది ట్యూబులర్. సెకండ్ టైప్ చూడమ్మా, సింగిల్ రింగ్ షేప్డ్ లైనర్ ఈజ్ ఫిక్స్డ్. ఏమవుతుంది, ఒక రింగ్ షేప్ అనమాట, ఒకటే ఉంటుంది, ఎలా ఉంటుంది రింగ్ షేప్డ్ లైనర్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్సైడ్ ద సింగిల్ రింగ్ షేప్డ్ కేసింగ్. సో ఒక సింగిల్ రింగ్ కేసింగ్ లో సింగిల్ రింగ్ లైనర్ ఉంటుంది. ఇందులో ఏమవుతుంది, ఇందాక దాంట్లో ఏమవుతుంది సిరీస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట, కన్సిస్ట్ ఆఫ్ కేసింగ్ అండ్ లైనర్ ఉంటుంది. ఇందులో ఏముంటుంది, ఓన్లీ సింగిల్ రింగ్ కేసింగ్ ఇన్ సింగిల్ రింగ్ కేసింగ్ అని, అదే సింగిల్ రింగ్ లైనర్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద సింగిల్ రింగ్ కేసింగ్, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇందులో అయితే కొన్ని ఉన్నాయి, ఇందులో ఓన్లీ ఒకటే కాబట్టి సింగిల్ కాబట్టి వెయిట్ ఏమవుతుంది తగ్గుతుంది. ఓకేనా, దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టైప్. థర్డ్ వన్ తీసుకుంటే ఏంటంటే కాంబినేషన్ అనమాట, ఏంటి ద ట్యూబులర్ టైప్ ఇన్ ఏ యాన్యులర్ కంబస్టర్ ఆర్ ట్యూబులర్ టైప్, ద యాన్యులర్ టైప్ కంబస్టర్ ఈజ్ ఏ కంబైన్ టుగెదర్ అమ్మా. ఇందులో ఇట్ కెన్ యాన్యులర్ కంబస్టర్ అండ్ ట్యూబులర్ టైప్ అండ్ ద యాన్యులర్ టైప్ కంబస్టర్ ఈజ్ కంబైన్ టుగెదర్, చెప్పాను ఎందుకు ఆల్రెడీ. సో ఇది ఇది కంబైన్ చేస్తే వచ్చేది సెకండ్ టైప్, థర్డ్ టైప్. అండ్ సో సెవెరల్ సిలిండ్రికల్ లైన్స్ యాజ్ ఇన్ ఏ ట్యూబులర్ కంబస్టర్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సింగిల్ రింగ్ షేప్డ్ కేసింగ్ యాజ్ ఏ యాన్యులర్ కంబస్టర్. చూడండి ఇందులో ఏమున్నాయి, ఓన్లీ సిలిండ్రికల్ ట్యూబ్స్, దీనిలో ఏంటి ఓన్లీ ఫిక్స్డ్ రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఏం చెప్తున్నాడు, ఈ టైప్ లో వచ్చేసి ఏంటంటే సెవరల్ సిలిండ్రికల్ లైనర్స్ ఇన్ ఏ ట్యూబులర్ కంబస్టర్, అంటే ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి ఆ ట్యూబ్ లోపల ఏంటి రింగ్ టైప్ లైనర్స్ ఉన్నాయి, అందుకే రెండు కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి ఆ రెండు అడ్వాంటేజెస్ మనకి దీనికి వస్తాయి దీనిలో. ఓకే మనం ఇమేజ్ చూపిస్తాను దీనికి ఒక బెటర్ క్లారిటీ కోసం. సో చూడండి దీనిలో తీసుకుంటే ఇమేజ్ లో చూడండి ఫ్యూయల్, ఇది ఎయిర్. సో మనకి ఏమవుతుంది, ఫ్యూయల్ ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ ఎయిర్ ఎంటర్ అవుతుంది. ఇందా చెప్పాను గుర్తుంది కదా, ఎయిర్ 20%, నెక్స్ట్ 30% లోపల ఉంది, నెక్స్ట్ 50%. సో 20 ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఏమవుతుంది, ఎయిర్ ఫ్యూయల్ డైరెక్ట్ మిక్స్ అయ్యి రిచ్ మిక్సర్ గా స్టార్టింగ్ ఎంటర్ అవుతుంది, కంబషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో 30% ఎయిర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ సైడ్ నుంచి వస్తుంది, సైడ్ నుంచి చూసుకోండి, సారీ సైడ్ నుంచి వస్తుంది కదా, అది 30% వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ లోపల ఉన్నాయి కొన్ని ఏంటంటే హోల్స్,
వీటిలో ఏమంటారంటే డైల్యూషన్ హోల్స్ అంటారు. సో హా హోల్స్ కూడా ఎయిర్ ఎంటర్ ఏమవుతుందంటే, ఓకే సో ఇటు నుంచి ఫ్లేమ్ స్పీడ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏమవుతుందంటే అపోజిట్ ఆపోజిట్ లో ఏం చేస్తాయంటే అపోజ్ చేసి అంటే రివర్స్ డైరెక్షన్ రావడం ఏమవుతుందంటే ఆ ఫ్లేమ్ స్పీడ్ అనేది తగ్గిస్తాయి. అంటే హై స్పీడ్ కాకుండా బ్యాలెన్స్ చేస్తాయి స్పీడ్ ని, స్టెబిలిటీ అన్నమాట, ఫ్లేమ్ స్టెబిలిటీ జరుగుతుంది. ఇంకొక 50% వేరు ఉంటుంది అన్నమాట. అదేం చేస్తుంటే డైరెక్ట్ గా ఇలా ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చింది డైరెక్ట్ గా నెక్స్ట్ టర్బైన్ కి ఎంటర్ అవుతుంది డైరెక్ట్ గా. అంటే ఇటు నుంచి ఏమవుతుంది, ఇటు నుంచి కంబస్టన్ గ్యాస్ టర్బైన్ కి ఎంటర్ అవుతుంది. సో ఇటు నుంచి ఏమవుతుంది, ఎయిర్ 50% వేరు అనేది ఆ గ్యాస్ తో పాటు ఎయిర్ కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క గ్యాస్ కి ఎయిర్ తగలడం వల్ల ఏమవుతుంది, ఆ గ్యాస్ కొంత కూల్ అయ్యి దాని యొక్క టెంపరేచర్ కొంత తగ్గుద్ది అనమాట. అంటే మనకి రిక్వైర్డ్ టెంపరేచర్ ఎంత కావాలో అంత వరకు ఆ యొక్క ఈ గ్యాస్ ఈ యొక్క ఎయిర్ వల్ల అది కూల్ అయ్యి నార్మల్ గా వస్తుంది అన్నమాట. దాని వల్ల ఏమవుతుందంటే ఆ టర్బైన్ బ్లేడ్స్ కి దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటది, అంటే లైఫ్ తగ్గకుండా ఉంటది అన్నమాట. సో ఇలా జరుగుతుంది అన్నమాట దీనిలో. సో అదే జస్ట్ ఇమేజ్. ఇంకా సైన్ కూడా కామెంట్స్ రాశాను, ఇంకో 30% వేర్ అనేది 20, 50 అని. సో ఇంకో టైప్ వచ్చేసి ఏంటంటే, ఇందా చెప్పాను కదా, అంటే ఇది కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే. ఏంటంటే చెప్పాను కదా ఇందాకని చెప్పాను సిరీస్ ఆఫ్ లైనర్స్ అని చెప్పాను కదా, జస్ట్ సైడ్ ని ఒక ఫిగర్ గీసుకుంటే ఇలాగా ఇదిగోండి, ఇది కేసింగ్ ఇంజిన్ కేసింగ్ అలాగే లైనర్స్. స్టార్టింగ్ ఫిగర్ లో చూపించాను, మీరు ఫిగర్ చేయాల్సిన లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మార్క్స్ పెట్టి ఈ క్యాన్ టైప్ అనుకోండి, క్యాన్ టైప్ ఇమేజ్ కూడా వేసుకోండి. లేదంటే నేను చెప్పాను స్టార్టింగ్ లో మెయిన్ ఫిగర్ చెప్పాను కదా, మెయిన్ ఫిగర్ ఇదో ఇమేజ్ చూడండి సార్. సో ఇది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ టూ టైప్స్. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఎయిర్ ఎంటర్ అవుతుంది కంప్రెసర్, ఇది రెండు, ఇటు ఒక బర్నర్ ఉంది, ఇటు ఒక బర్నర్ ఉంది, రెండు బర్నర్స్ అంటే. సో మనకి ఏంటంటే ఇటు ఇటు నుంచి ఎంటర్ అవుతుంది అన్నమాట ఎయిర్. బర్నర్ ఎంటర్ అవుతుంది టర్బైన్ బ్లేడ్ స్ట్రైక్ మనకి ఏమవుతుంది, సో బ్లేడ్స్ మీన్ దానివల్ల ఏమవుతుంది టర్బైన్ లో షాప్ తిరిగి దానివల్ల షాప్ జనరేటర్ ఇచ్చి పవర్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఉంటుంది ఇమేజ్. అంటే ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్ అనమాట, సెవరల్ చెప్పాను కదా సెవరల్ ఉంటాయని, ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ అలాగా. ఇమేజ్ చేస్తానంటే ఎప్పుడు వేస్తామంటే ఒకవేళ మార్క్స్ ఎక్కువ తీస్తే ఇమేజ్ చేస్తాము, లేదనుకోండి సింపుల్ గా నేను స్టార్టింగ్ చెప్పిన ఇమేజ్ ఉంది కదా, ఆ స్టార్టింగ్ చెప్పిన ఇమేజ్ ఒకటి యాడ్ చేసి జస్ట్ టైప్స్ రాసి సొంతంగా కొంత మ్యాటర్ రాసి సరిపోతుంది.